కొంతమందిలో ఈ లాలజలం అనే తగ్గిపోతూ ఉంటుంది. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఏజింగ్ ప్రాసెస్. వయసు పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ లాలజలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకటి, ఎవరైతే డెన్చర్స్ అంటే పైన కింద కట్టుడు పళ్ళు యూజ్ చేస్తారో వాళ్ళల్లో కూడా ఈ లాలజలం అనేది కొద్దిగా తగ్గిన రీజన్స్ ఉంటాయి. ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎవరైతే కొన్ని మెడికేషన్స్ వాడతారో, బీపీకి సంబంధించిన మెడికేషన్స్ కానివ్వండి, ఈ ఆస్తమాకి సంబంధించిన మెడికేషన్స్ కానివ్వండి, వీళ్ళల్లో కూడా ఈ లాలజలం అనేది, సలైవా అనేది తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందిలో ఈ విటమిన్ బి కాంప్లెక్స్ తగ్గిపోయినా కూడా నాలుక ఎర్రబడటము, ఓవరాల్ డ్రైనెస్ ఆఫ్ ద మౌత్ అనేది కనిపిస్తుంది. కొంతమంది గుట్కా తింటూ ఉంటారు. వీళ్ళల్లో ఇనీషియల్ స్టేజెస్లో లాలజలం ఎక్కువ ప్రొడ్యూస్ అయినా దాని తర్వాత ఈ టొబాకో వచ్చిన ప్రాబ్లం, టొబాకో కాజ్ చేసే ప్రాబ్లం వల్ల ఏమవుతుంది అంటే డ్రైనెస్ ఆఫ్ ద మౌత్ వచ్చేస్తుంది. ఎందుకు, అక్కడ ఉన్న ఎటుపక్క అయితే తింటుంటారో, ఇటుపక్క రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తింటుంటారో, అక్కడ ఉన్న గ్లాండ్స్ అనేది పాడైపోయి వాళ్ళకి ఆ డ్రైనెస్ ఆఫ్ ద మౌత్ అనేది ఉంటుంది. సో ఇది ఎలా నివారించుకోవాలి, వాట్ ఈస్ ద ప్రివెన్షన్? ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ టేకింగ్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం తీసుకోవాలి. నోటికి సంబంధించి మంచి ఆహారం ఏంటి? విటమిన్ సి. ఇలా డ్రైనెస్ ఆఫ్ ద మౌత్ ఉన్నప్పుడు విటమిన్ సి, మనకి అంతకుముందు రోజుల్లో సూచి ట్యాబ్లెట్స్ అని వచ్చేవి, ఇప్పుడు లిమ్సి అని అట్లా విటమిన్ సి చప్పరించే బిళ్ళలు వస్తాయి. అవి తీసుకోవటం వల్ల లాలజలం అనేది మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకొకటి, విటమిన్ బి కాంప్లెక్స్ సంబంధించిన ఒక ట్యాబ్లెట్స్ డైలీ ఒక వన్ మంత్ వేసుకోవాలి. ఈ విటమిన్ సంబంధించిన ట్యాబ్లెట్స్ ఏదైనా సరే 1 మంత్ కంటే ఎక్కువ వేసుకోకూడదు. ఇది చాలామందికి తెలియని విషయం. కంటిన్యూస్గా యూజ్ చేయటం వల్ల బాడీ దానికి అలవాటు పడిపోయి బాడీ వాటికి సంబంధించి బి కాంప్లెక్స్ సంబంధించిన వారి ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది. ఎట్లాగో బయట నుంచి వస్తుంది కదా మనకి అని చెప్పేసి ఆపేస్తుంది. కాబట్టి ఏదైనా విటమిన్ సంబంధించిన ట్యాబ్లెట్స్ 1 మంత్ వేసుకొని ఆపేసేస్తే ఆ రిక్వైర్మెంట్ ఫర్ ద బాడీ అనేది సరిపోతుంది. దాని తర్వాత బాడీని మనం తీసుకునే ఫుడ్స్లో డెవలప్ చేసుకుంటుంది. ఇదొకటి గమనించుకోవాలి. ఎవరైతే డెంచర్స్ యూజ్ చేస్తున్నారో, అంటే కట్టుడు పళ్ళు యూజ్ చేస్తున్నారో, వాళ్ళు వాళ్ళ డెంచర్స్ని జాగ్రత్తగా క్లీన్ అనేది చేసుకోవాలి. చాలామంది పేషెంట్స్ రాత్రిపూట కూడా అవి తీయకుండా అట్లానే పెట్టేసుకుంటున్నారు. దానివల్ల చిగుళ్ళ సమస్య ఎక్కువైపోయి అక్కడ ఉన్న ఈ సలైవరీ గ్లాండ్స్, మైనర్ సలైవరీ గ్లాండ్స్ అనేవి పాడైపోతున్నాయి. సో వాటి కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. కట్టుడు పళ్ళు ఏదైనా సరే కంపల్సరీగా రాత్రిపూట కడిగేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు పోసి దానిలో పెట్టుకోవాలి. దాని తర్వాత వేలుతోనే చిగుళ్ళ మసాజ్ చేసుకుంటే అవి మన నైట్ అంతా పడుకుంటాం కదా, సో అవి రీగ్రోత్ ఆర్ రీజనరేషన్ అనేది స్టార్ట్ అయ్యి హెల్దీగా ఉంటుంది. ఇంకా ప్రొలాంగ్డ్గా ఈ ప్రాబ్లం కనుక కంటిన్యూ అయితే ఈ సమస్య దేనివల్ల వస్తుందో అనేది డెంటిస్ట్ కానీ డాక్టర్ కానీ ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. వీటిలో కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్. షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ తీసుకోవటం వల్ల కూడా ఈ లాలజలం అనేది ప్రొడ్యూస్ అయ్యి హెల్ప్ అవుతుంది.